ప్రభుత్వ శాఖల్లో అవినీతి అధికారులు బెదిరించి డబ్బులు వసూలుకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారులపై జరుగుతున్న తనిఖీల సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ఈ తరుణంలో శ్రద్ధ ఆసుపత్రి కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చిన తర్వాత రవీంద్రవరంను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. హెల్త్ సెక్రటరీ పిఏగా పరిచయం చేసుకుని కిడ్నీ కేసు నుంచి తప్పించుకునేందుకు 10 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. ముఠా సభ్యులు వెంకటనారాయణ, వెంకట సురేష్, మహాలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. వీరిలో ప్రధాన నిందితుడు వెంకటనారాయణపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్ల కేంద్రంగా పనిచేస్తున్నట్లుగా తెలిపారు. వీరి నుంచి 4 సెల్ ఫోన్లు, 150,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని డీసీపీ రవీంద్రనాథ్ తెలిపారు. ఈ పర్టికులర్ కేసులో శ్రీకాకుళం ఎస్ఎల్లో సంబంధించిన వెంకటనారాయణరావు, అట్లాగే కొవ్వూరు సంబంధించిన ఇద్దరు వెంకట సురేష్ అండ్ మహాలక్ష్మి అని వీళ్ళ ముగ్గురు కూడా ఈ కేసులో మనం ముద్దాయారు. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలా ఎంఓ ఏంటంటే, ఎవ్రీడే ఏదైతే ప్రధాన ముద్దా ఎవరైతే వెంకటనారాయణ ఉన్నారో, న్యూస్ పేపర్స్ చూస్తున్నాం, న్యూస్ పేపర్స్లో వచ్చిన గవర్నమెంట్ ఆఫీషియల్స్ పైన ఏదైనా ఎంక్వైరీస్ కానీ కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నాయంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ అవన్నీ తీసుకొని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ సంబంధించిన సెక్రటరీ పిఏను లేకుంటే అలా ఇంపార్టెంట్ పోస్టులో గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఈ డిసైడింగ్ అథారిటీ పొజిషన్లో ఉన్న వాళ్ళకి సెక్రటరీస్గా పరిచయం చేసుకొని మీవేన ఎలాంటి కేసులు లేకుండా మేము తప్పించేస్తాం, దానికి అమౌంట్ మీరు డిపాజిట్ చేయండి అని చెప్పి అడగమని ఎంఓతో ఇతను ఈ అఫెన్సెస్ చేస్తున్నాడు. ఈ కేసు మనం ఎలా బయటకు వచ్చిందంటే, ఈ శ్రద్ధ హాస్పిటల్ కిడ్నీ ర్యాకెట్ కేసు జరుగుతున్నప్పుడు ఆ నెక్స్ట్ డే పేపర్లో ఐటమ్ రావడం జరిగింది. సో వెంటనే ఆ కిడ్నీ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్స్కు ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఆల్రెడీ మిమ్మల్ని ఈ కేసు నుంచి తప్పిస్తామని, ఏది మన ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ సెక్రటరీ పిఏ నేను, మీ కేసు మీ పేర్లు కూడా ఈ కేసులో ఉన్నాయి, ఈ కేసు నుంచి మేము తప్పించాలంటే మీరు అమౌంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో డాక్టర్లు వెంటనే అరెస్ట్ చేసి మనకి ఇచ్చిన సమాచారం మేరకు మనం వాళ్ళు ట్రాక్ చేయడం జరిగింది. ట్రాక్ చేసేసి వీళ్ళ కాల్ రికార్డ్స్ అయితేనే అన్ని డీటెయిల్స్. సో వీ అరెస్టెడ్ దిస్ త్రీ పీపుల్. ఇందులో వెంకటనారాయణ ప్రధాన రోడ్డు ఈయన కాల్ చేస్తుంటాడు. ఇదే కాకుండా ఇతని పైన ఇంట్లో ప్రీవియస్ కూడా చాలా 2014 నుంచి కూడా కేసెస్ ఉన్నాయి. సోఫార్ అతని మీద 8 కేసెస్ ఉన్నాయి, కొన్ని చీటింగ్ కాకుండా డిఫరెంట్ మోడ్. ఇతను సెలెక్ట్ చేసుకున్న క్యాండిడేట్స్ ఎలా ఉంటుందంటే, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎస్పెషల్లీ రెవెన్యూ, పంచాయతీరాజ్, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళందరినీ టార్గెట్ చేసి వాళ్ళు వచ్చిన న్యూస్ ఐటమ్ బేసిస్ మీద కంప్లైంట్ వాళ్ళని ఫోన్ చేసేసి అమౌంట్, దీంట్లో కొంతమంది భయపడిపోయేసి ఆల్రెడీ కొంతమంది అమౌంట్ కూడా ఇతను డిపాజిట్ చేశారు. దాదాపు ఇతనిపైన మనకు సోఫార్ ఇంకా కొన్ని 7-8 కేసెస్ కూడా మనకు దృష్టికి వచ్చాయి ఇతని కన్ఫెషన్లో. ఆల్ దోస్ కేసెస్ మనం వన్ బై వన్ అని కూడా విచారించడం జరుగుతుంది. ఈయన ఫోన్ కాల్ చేయడం జరుగుతుంది. వెంటనే ఇతను అసిస్టెంట్గా ఉన్న సురేష్, ఇక్కడ నెక్స్ట్ థర్డ్ అక్యూజ్ మన మహాలక్ష్మి ఉన్నారు కదా, ఆమె అకౌంట్ నెంబర్ ఇస్తారు. సో అమౌంట్ ఆమె అకౌంట్లోకి అమౌంట్ డిపాజిట్ చేసిన వెంటనే సురేష్ వెళ్ళి ఆమె దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి ఈచ్ ట్రాన్సాక్షన్కి ఆమె 3,000 to 5,000 రూపీస్ ఆమె పే చేయడం జరుగుతుంది. ఆ ఎంఓలో ఇతను లాస్ట్ మనకు 3-4 ఇయర్స్ నుంచి అఫెన్సెస్ చేస్తున్నాడు. ఈయన బ్యాక్డ్రాప్ ఏంటంటే, అర్లియర్ ఆరోగ్యశ్రీ క్లెయిమ్స్ ఏదైతే ఉన్నాయో, ఆరోగ్యశ్రీ క్లెయిమ్స్ నేను మీకు త్వరగా చేయిస్తానని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఆరోగ్యశ్రీ క్లెయిమ్స్ సెటిల్ చేయడం అలా చేసేవాడు. అలాగనే మన విశాఖ కేర్ హాస్పిటల్లో కూడా కొంతకాలం పనిచేశాడు. తర్వాత ఈ మోడించుకొని అందరికి ఫోన్ చేయడము, వాళ్ళ దగ్గరికి అమౌంట్ చాలా కేసెస్లో కొన్ని అమౌంట్ వాళ్ళకి కొంత ఇవ్వలేదు, బట్ చాలా కేసెస్లో కొంత ఆయన డిమాండ్ చేసిన అమౌంట్ కాకపోయినా కొంత అమౌంట్ ఇచ్చారు. సో అతని అమౌంట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూస్తే 7-8 లాక్స్ రూపీస్ దాకా అమౌంట్ డిఫరెంట్ పర్సన్స్ నుంచి కలెక్ట్ చేశారు. దాని ఆయన అరెస్ట్ చేసినప్పుడు అతని దగ్గర నుంచి సెల్ ఫోన్స్ 1.5 లాక్ రూపీస్ మనం క్యాష్ సీజర్ చేయడం జరిగింది. ఈ ఫర్దర్ ప్రూఫ్ చేయాల్సి ఉంటుంది దీంట్లో ఎవరిని మనం ఇలా రిటర్న్ చేసి అమౌంట్ కలెక్ట్ చేసుకున్నారని. సో వన్స్ అన్ని రాకపోయి దాన్ని వెరిఫై చేసుకోవాలి. అవసరమైతే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చారంటే వీళ్ళు వెరిఫై, అలా కాకుండా ఏదో భయపడిపోయి అమౌంట్ వేసి ప్రతి ఎంకరేజ్ చేశారంటే వీళ్ళు ఇలా మనం అమౌంట్ డిమాండ్ చేసిన వెంటనే వేస్తున్నారు కాబట్టి ఇలా వాళ్ళు తెచ్చిపోతున్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్. అలాగే వాళ్ళు ఇలా తెలిసి తెలియక అమౌంట్ ఇచ్చినా కూడా ఫ్యూచర్లో వాళ్ళు కూడా ముద్దాయిలు అవుతారు. ఎందుకంటే చీటర్స్ని ఎంకరేజ్ చేయడం కూడా నేరం కాబట్టి వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలి. వితౌట్ ఎనీ వాళ్ళు తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. సో వెళ్ళిపోయినప్పుడు మనం షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఫోటోస్ కూడా ఇవ్వాలని చెప్పి మనం కోరుకుంటున్నాం.